ఉపాధి పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించాలని జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పనుల సిబ్బందిని ఉప ముఖ్యమంత్రి బోడి ముత్యాలనాయుడు ఆదేశించారు. మండలంలో జరుగుతున్న ఉపాధి పనులను ఆయన గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. తారువ ఎం అలమండ ఆర్ఎన్టీ రోడ్ నుంచి అక్కునాయుడు కళ్లాలకు 4.70 లక్షల వ్యయంతో నిర్మిస్తున్న మట్టి రోడ్ పనులను పరిశీలించారు. అనంతరం ఆయన పలు సూచనలు చేశారు. రైతుల పొలాలకు ఎటువంటి నష్టం జరగకుండా సర్వేయర్ ఇచ్చిన కొలతల ఆధారంగా మాత్రమే రోడ్డు నిర్మాణాన్ని చేపట్టాలన్నారు. దేవరపల్లి మండలంలో ఉపాధి హామీ పథకం కింద ఈ ఏడాది 12 కోట్ల వ్యయంతో జరుగుతున్న 220 పనులను సకాలంలో పూర్తి చేయాలని అధికారులని ఉప ముఖ్యమంత్రి ముత్యాలనాయుడు ఆదేశించారు. ఆయన వెంట వైసీపీ జిల్లా మహిళా అధ్యక్షురాలు అనురాధ, ఫీల్డ్ అసిస్టెంట్ రమణమ్మ, సచివాలయ ఇంజనీరింగ్ సిబ్బంది ఉన్నారు. అది అంటారు, అది కాదు అంటారు, ఆడే అదే అంటారు ప్రసాదం.